18 వాట్ నుంచి తోటభిక్షం వాటి నుంచి పోటీ చేయడం జరిగింది. తోటభిక్షం నా పేరు, సిపిఎం అభ్యర్థిని. నేను నా గుర్తు సుత్తకూడదు నక్షత్రం గుర్తు. నేను గత 5 సంవత్సరాల నుండి జన జెండా పార్టీలో అందిస్తూ ఉన్నాను. నాకు మా 18 వార్డు జనరల్ కావడం వల్ల నాలాంటి పేద అభ్యర్థికి అవకాశం వచ్చింది. నేను చేసిన సేవ మా 18 వార్డు ప్రజలు మర్చిపోవడమే ఉద్దేశంతో నేను ఈరోజు పోటీ చేస్తూ ఉన్నాను. నాకు మంచి ఆదరణ లభిస్తూ ఉన్నది, ప్రజలు నన్ను మంచి ఆదరిస్తూ ఉన్నారు. మీరు తప్పకుండా ఓటు వేసుకొని గెలిపిస్తూ కానీ కాస్త అధికార పార్టీ మరి అన్నీ చేసిన అంటా ఉన్నారు కానీ ఎక్కడ ఏం చేసినట్లయితే అనుకుంటలేదు. ఇలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మానపేట పట్టణంలో ఎక్కడ వచ్చినట్టుంది అది ఇక్కడ మానపేట పూజలు పట్టణ ప్రజలందరికీ తెలుసు. ఇక కొన్ని వాగ్దానాలు చేశారు, సైడ్లైన్ సమస్య పరిష్కారం కానీ మంచినీటి సమస్య పరిష్కారం కానీ మళ్ళీ ఎండాకాలం వస్తే అదే 3 రోజులు 4 రోజులు ఒకనాడు నల్లలు వదులుతూ ఉన్నారు. ఇప్పటికి ఇదే అదే పరిస్థితి. ఇవాళ జిల్లా హెడ్ క్వార్టర్ అయినా జిల్లా అయినా ఇలా మానకుంట పట్టణ ప్రజలు చాలా నీళ్ళ ఎండాకాలం వస్తే చాలా నీళ్ళు అయిపోయింది పాల్పడుతూ ఉన్నారు. మరి అటువంటి అభివృద్ధి కోసం గత 5 సంవత్సరాలు చేసిన పాలకులు కూడా ఏం పట్టించుకునే పరిస్థితిలో లేదు. కనుక నాలాంటి నూరు గంభీరం ఉన్న వ్యక్తి నేను అంతో ఇంకో ప్రత్యక్ష నాయకునిగా మరి నేను నాకు అవకాశం ఇస్తే నేను ఖచ్చితంగా కొట్లాడైనా ఈ యొక్క 18 వాట్ సమస్యను పరిష్కరించడానికి నాకు ప్రజలు అవకాశం ఇవ్వాలని చెప్పి అవకాశం ఇస్తారని చెప్పే నమ్మకం మీదనే నేను ఇవాళ పూర్తి చేస్తూ ఉన్నా. ప్రతి నిత్యము ప్రజల్లో మెదులుకుంటూ కార్మికులకు